తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం నా పేరు ఆర్కే మార్కెట్ని భయం గుప్పిట్లో ముంచెత్తుతున్న ఒమిక్రాన్ మరియు అమెరికాలో బిల్డ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ పాస్ అవ్వదు అనే ఊహాగానాల వల్ల కూడా మార్కెట్ పైన ఎంతో ప్రభావం దాని గురించి చూద్దాం భారతదేశంలో క్రిప్టో కరెన్సీ బిల్ ని ఈ శీతాకాల సమావేశంలో కాకుండా బడ్జెట్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది దాని గురించి చూద్దాం క్రిప్టో కరెన్సీ పైన షార్ట్ వీడియోస్ కూడా ఇప్పుడు బ్యాన్ చైనాలో దాని గురించి చూద్దాం ఒకవేళ క్రిప్టో కరెన్సీ చట్ట వ్యతిరేక పనులకు వాడితే దాన్ని తప్పకుండా బ్లాక్ చేయాలి భారతదేశంలో అని ఒక వ్యాఖ్య చేశారు దాని గురించి చూద్దాం మెక్సికోలోని పెద్ద టైలర్ అండ్ ఎలక్ట్రా ఇక ముందు నుంచి బిట్కాయిన్ ని పేమెంట్స్ రూపంలో అంగీకరించినట్టుగా ఒక వార్త వచ్చింది దాని గురించి కూడా చూద్దాం అయితే ఈ వార్తలకు వెళ్లే ముందు ఈ రోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఒకవేళ మనం చూసినట్టయితే బిట్ బిట్కాయిన్ నలభై తొమ్మిది నలభై ఎనిమిది వేల నుంచి ఒక్కసారిగా నలభై ఐదు వేలకు పడిపోయి ఇప్పుడు నలభై ఆరు వేలు రీచ్ అవడానికి ప్రయత్నిస్తుంది అయితే దీనికి గల కారణం ఏంటో కూడా ఈ రోజు మనం వార్తల్లో చూడబోతున్నాం కానీ ఈ గత నెల 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 నుంచి బిట్కాయిన్ మరియు క్రిప్టో కరెన్సీస్ ఏకదాటిగా బేర్ మార్కెట్ రూపంలో అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండడం అనేది చాలా మందిని నిరాశకు గురి చేస్తున్నాయి ఎందుకంటే అందరూ కూడా నవంబర్ డిసెంబర్ చాలా పంప్ అవుతుంది నవంబర్ డిసెంబర్ అనేది అనుకన్నా లాభసా ఉంటుందని ఆలోచించిన వారికి ఇప్పుడు చూస్తున్నారు మీరు స్క్రీన్ లో ముప్పై రోజుల చార్ట్ చూస్తున్నాం చూడండి అరవై వేల నుంచి ఇప్పుడు మనం నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల దగ్గర ఉన్నాం ఇది చాలా మంది డిస్ప్ రాష్ట్ర గురి చేసింది దీనికి తోడు ఈరోజు మనం వార్తలు చూడబోయే కొన్ని అంశాలు కూడా ఈ నెగిటివ్ యాక్టివిటీ అంటే ఈ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది అదేంటో కూడా చూద్దాం ఇంకా మనం టాప్ హండ్రెడ్ లో చూసినట్యితే ఇంకా గత ఇరవై నాలుగు గంటల్లో ఫైనాన్స్ పది శాతం పెరిగి మార్కెట్ లో అన్నిటికన్నా పుంజుకున్న టోకెన్ గాను టాప్ హండ్రెడ్ లో అలాగే కడేనా పదకొండు నుంచి పన్నెండు శాతం పడిపోయి మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన టోకెన్ గాను అంటే టాప్ హండ్రెడ్ లో మన ముందు ఇంకా మనం మొత్తం మార్కెట్ లో చూసినట్యితే ఆండ్రోమెడా అనే ఒక టోకెన్ పదకొండు వేల రెండు వందల నలభై ఎనిమిది శాతం పెరిగి మార్కెట్ లోనే అత్యధికంగా అంటే మొత్తం మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ గాను అలాగే వానా మూన్ అనే ఒక టోకెన్ డెబ్బై తొమ్మిది శాతం పడిపోయి మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన టోకెన్ గాను మన ముందు ఉన్నాయి ఇంకా మనం భారతదేశంలో ఎక్కువగా సర్చ్ చేసిన టోకెన్ ఏంటి అని ఆలోచిస్తే మనం కాయిన్ గెక్ లో డిస్కవర్ లో చూస్తే మ్యాటిక్ వర్స్ అనే ఒక టోకెన్ భారతదేశంలో అత్యధిక సెర్చ్ టోకెన్ గాను పాలిగాన్ షిబాయి గేమింగ్ ఇవన్నీ కూడా టాప్ ఫైవ్ లో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి ఇది మార్కెట్ పరిస్థితి మనం ఇంకా వార్తలకు వెళ్దాం ఇంకా మనం చూస్తున్నాం గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో మార్కెట్ ఒకటే కాదు క్రూడ్ ఆయిల్ మరియు ట్రెషరీస్ గ్లోబల్ ఎక్విటీస్ ఇవన్నీ కూడా చాలా నష్టాల్లో నడుస్తున్నాయి దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఒకటి అమెరికాలో ఈ బిల్ బ్యాంక్ బెటర్ అనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ ప్రతిపాదన ఏదైతేందో దాన్ని ఒక సెనేటర్ అనే పేరు మంచిన్ జో మంచిన్ ఆయన నేను దీనికి వ్యతిరేకిస్తాను ఈ బిల్ ప్రతిపాదన ఎలా ఉంటుందంటే ఇది ముందుకు రావాలంటే అందరి ఆమోదం కావాలన్నమాట ఏ ఒక్కరు కూడా నేను దీనికి వ్యతిరేకిస్తున్నాను అంటే అది ముందుకు వెళ్ళడానికి కష్టమైపోతుంది అది ఇక్కడ ప్రాబ్లం అయితే జో మెన్షన్ గారు ఈయన వెస్ట్ వర్జీనియా సెనేటర్ ఈయన సండే రోజు ఫాక్స్ న్యూస్ లో ఏం చెప్పారంటే నేను దీనికి నో చెప్పబోతున్నాను నాకు దీంట్లో కొన్ని విషయాలు నాకు నచ్చలేదు కాబట్టి నో చెప్పబోతున్నానని ఆయన ఒక దుమారం లేపారనమాట మార్కెట్ లో అరే ఈ బిల్ పాస్ అవ్వకపోతే ఈ ఎకానమీ స్లో అయిపోతుంది గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి వాళ్ళకి అనుమతి రాదు అనే ఒక ఊహాగానంతో మార్కెట్ దెబ్బతినడం మొదలు పెట్టింది దీనికి తోడు ఈ సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వీళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈ ఒమిక్రాన్ అనేది ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇది రెండు రోజుల్లోనే ట్రాన్స్మిషన్ ప్రభావం చూపిస్తుంది దీనికోసం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు బూస్టర్ షాట్ తీసుకోవాలి బూస్టర్ షాట్ తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి అన్నట్టుగా ఒక హెచ్చరిక జారీ చేస్తారు దీనికి తోడు చాలా దేశాలు ఇంకా ఈ కొత్త వేరియంట్ కోసం అని చాలా రూల్స్ తీసుకొస్తున్నారు అంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ని మళ్ళీ లాక్డౌన్ కూడా తీసుకొస్తారు అనే ఒక ఊహాగానం ఇది ఊహాగానమే మళ్ళీ చెప్తున్నాం ఊహాగానం మాత్రమే కొన్ని దేశాల్లో ఈ డౌన్ లో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో లాక్డౌన్ చేస్తామని చెప్పడం ఈ వార్తలన్నీ ఒక్కసారిగా ముందుకు రావడంతో చెప్పాం కదా క్రిప్టో మార్కెట్ తో పాటు బాండ్ మార్కెట్ అలాగే స్టాక్ మార్కెట్ గ్లోబల్ స్టాక్ మార్కెట్ అలాగే క్రూడ్ ఆయిల్ మార్కెట్ ఇవన్నీ కూడా చాలా నష్టాల వైపు పయనిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు చూస్తారు ఈ వార్త మేము లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం ఈ ఫార్చునర్ వచ్చిన వార్తలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ పాస్ అవ్వకపోయినా కూడా అది పెద్ద విషయం కాదు ఈ షార్ట్ టర్మ్ లో నష్టాలు వచ్చినప్పటికీ అమెరికన్ ఎకానమీ అనేది చాలా పెద్దది అందులో ఈ బిల్ అనేది చాలా చిన్న విషయం ఉంటే మంచిదే ఒక కిక్ స్టార్ట్ లాగా దొరుకుతుంది కానీ రాకపోయినా కూడా పెద్ద కొంపలేం మునిగిపోవు కానీ దీనికి మార్కెట్ ఓవర్ రియాక్ట్ అవుతుంది అని ఆయన అభిప్రాయం అభిప్రాయపడ్డారు ఆ అభిప్రాయాన్ని ఈ లో చూపిస్తున్నారు అయితే నా సొంత అభిప్రాయం ప్రకారం ఈ వార్తలన్నీ వీకెండ్ లో రావడం అంటే నెగిటివ్ వార్తలని వీకెండ్ లో రావడం మీకు తెలుసు స్టాక్ మార్కెట్ రేపు పొద్దున వరకు అంటే అమెరికాలో పొద్దున్న వరకు ఓపెన్ అవ్వదు సోమవారం పొద్దున వరకు ఈ న్యూస్ ని జీర్ణించుకొని దీని దీని పర్యవసానం ఏంటి అని ఆలోచించి దీని రియాక్ట్ అవడానికి కొంచెం సమయం ఉంది కానీ క్రిప్టోలో అలా కాదు కదా చిన్న రూమర్ వచ్చిన చిన్న న్యూస్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళి అమ్మడం కొనడం చేయొచ్చు దాని వల్ల క్రిప్టో మార్కెట్ పైన ఇమిడియట్ గా ఇంపాక్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది నాకు తెలిసి అరే ఈ వార్త ఇంత పెద్ద వార్త కాదు ఇంత పెద్ద నెగిటివ్ న్యూస్ కాదు అని అర్థం చేసుకుని మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందని నాకు అనిపిస్తుంది ఇది ట్రెడిషనల్ మార్కెట్ పుంజుకుంటుంది సోమవారం పుంజుకోకపోయినా ఈ వారంలో పుంజుకుంటుందని నాకు అనిపిస్తుంది కానీ క్రిప్టో పైన ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం కొనసాగు నా ఊహకలా అనిపిస్తుంది అది నిజంగా జరుగుతున్న లేదని మనం చూద్దాం ఇంకా బ్లూంబర్గ్ లో వచ్చిన ఒక వార్త ప్రకారం మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ క్రిప్టో కరెన్సీ బిల్ ఏదైతే ఉందో అది ఈ శీతాకాల సమావేశంలో ప్రవేశ పెట్టే అవకాశం చాలా సన్నగిల్లుతున్నట్టుగా దీనికి ఇంకా ఎక్కువ కన్సిడరేషన్స్ అంటే ఇంకా చాలా ఎక్కువ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదు ఎందుకంటే డిసెంబర్ ఇరవై మూడు లోపు ఈ శీతాకాల సమావేశాలు అంతమవుతాయి ఈ లోపు దీన్ని ప్రవేశపెట్టే అవకాశం లేదు కాబట్టి దీన్ని మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టడం కానీ లేదంటే ఈ డిసెంబర్ ఫిబ్రవరికి మధ్యలో ఒక స్పెషల్ రూలింగ్ కింద దీన్ని తీసుకొచ్చే అవకాశం గానీ ఉన్నట్టుగా ఇక్కడ బ్లూంబర్గ్ లో వార్త వచ్చింది ఇంకా భారతదేశంలోనే ఇండియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్ ఫస్ మీనాక్షి లేఖి గారు ఏం చెప్పారంటే ఈ క్రిప్టో కరెన్సీని ఎటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు వాడినా కూడా అంటే భారతదేశం పైన అటాక్ చేయడానికి కానీ లేదంటే డ్రగ్స్ అమ్మడానికి గానీ ఇలాంటి ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా కూడా మనం క్రిప్టోని బ్యాన్ చేయాలి ఇండియాలో బ్లాక్ చేయాల్సిందే అన్నట్టుగా ఆమె పిలుపునిచ్చారు ఆమె వ్యాఖ్య ప్రకారం క్రిప్టో కరెన్సీని భారతదేశం కి అగేన్స్ట్ గా యూజ్ చేసిన ఏదైనా సంఘ విద్రోహ శక్తులకు వాళ్ళు ఫైనాన్స్ చేసినప్పటికీ లేదంటే డ్రగ్స్ కొనడానికి అమ్మడానికి వాడినా కూడా ఇలాంటి చర్యలకు ఏమిటి వాడినా కూడా క్రిప్టో గన్స్ ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఆమె చెప్పారు ఇంకా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో అంటే నెగిటివ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ చైనా నుంచి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ రావాల్సిందే అది మనకు అలవాటు అయిపోయింది ఇప్పటికీ ఈ రోజు చైనా నుంచి వచ్చిన నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ అంటే మనం యూట్యూబ్ షార్ట్స్ లో టిక్ టాక్ లో ఫేస్బుక్ లో అన్నిటిలో చూస్తున్నాం కదా ఈ షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా క్రిప్టో గురించి ఎవరైనా మాట్లాడితే ఆ వీడియోస్ ని బ్యాన్ చేస్తాం ఎందుకంటే ఈ టాపిక్ ని మేము సహించం అనే ఒక ప్రతిపాదనను వాళ్ళు తీసుకొచ్చారు ఆ దేశంలో ఉన్న చైనా నెట్ అసోసియేషన్ సిఎన్ రిపోర్ట్ లో ఒక వంద టాపిక్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఏంటి ఈ టాపిక్స్ పైన ఏవైనా సరే షార్ట్ వీడియోస్ మేము అనుమతించాం మన దేశంలో అంటే చైనాలో అని వాళ్ళు చెప్పారు అందులో డ్రగ్ యూస్ గానీ గ్యామ్లింగ్ అని గ్యాంగ్స్ గురించి గానీ క్రిమినల్ యాక్టివిటీస్ మెంటల్ అబ్యూస్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి మేము షార్ట్ వీడియోస్ ని అనుమతించామని చెప్పారు అందులో క్రిప్టోన్ కూడా వీళ్ళు యాడ్ చేయడం ఇక్కడ విశేషం అనమాట వీళ్ళు ఈ విడుదల చేసిన రిపోర్ట్ లో ఎన్నో అంశాలు ఇంతకు ముందు అంశాలే అంటే కొత్త అంశాలు కావు టాప్ హండ్రెడ్ లో కానీ క్రిప్టో కరెన్సీ కూడా వాళ్ళు యాడ్ చేశారని ఇక్కడ చెప్తున్నారు ఇంకా మెక్సికో గ్రూప్ అయిన ఎలక్ట్రా అనే ఒక సంస్థ ఇక ముందు నుంచి బిట్కాయిన్ ని కూడా పేమెంట్ రూపంలో అంగీకరించినట్టుగా ఒక న్యూస్ తీసుకొచ్చారు వాళ్ళ ట్వీట్ ప్రకారం రూమర్స్ నిజమే అంటే ఈ ఊహాగానాలని నిజమే ఎలక్ట్రా కూడా ఇంకా ముందు నుంచి ఈ మెక్సికోలో బిట్ బిట్కాయిన్ పేమెంట్స్ ని అనుమతించబోతుంది అని చెప్పి వాళ్ళు ట్వీట్ విడుదల చేశారు అయితే వీళ్ళు కూడా బిట్ పే అనే ఒక అమెరికన్ సంస్థని ని వాడనున్నట్టు పేమెంట్ సర్వీసెస్ గురించి వాళ్ళ ద్వారా ఈ బిట్కాయిన్ పేమెంట్స్ ని వాళ్ళు మెక్సికోలో అన్ని చోట్ల అంటే ఈ ఎలక్ట్రా ఉన్న అన్ని షాప్స్ లో యాక్సెప్ట్ చేయనున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఇది చాలా మంచి విషయం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మెక్సికోలో కూడా చాలా లావాదేవీలు జరుగుతుంటాయి ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ అక్కడ అలాంటి కంపెనీ కూడా కాంపిటీషన్ కి ముందుగా మేమే ఈ బిట్కాయిన్ పేమెంట్స్ అనుమతిస్తాం కాంపిటీషన్ కూడా ఇంకా ఫ్యూచర్ లో తీసుకొస్తుంది కానీ మేము ముందుగా ఉంటామని వాళ్ళు పబ్లిక్ గా చెప్పడం ఇది బిట్కాయిన్ కి మరియు క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ కి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిదని మనం ఆలోచించవచ్చు ఇవి ఈ రోజు వార్తలు మేము ముందుగా చెప్పినట్టుగా అప్పుడప్పుడు వార్తలు పెద్దగా ఏం లేని రోజు మేము హెడ్లైన్స్ ఏమైనా ఉంటే మన ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేస్తుంటాం అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడేమవుతుంది మేము వార్తలు తీసుకురాని రోజు కూడా ఏమైనా న్యూస్ ఉంటే అలర్ట్స్ అక్కడ వచ్చేస్తాయనమాట ఆ ద్వారా మీరు న్యూస్ ని మిస్ అవ్వరు ఇంకా ఈ రోజు వార్తలు కూడా మీరు చాలా నాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇవన్నీ వినుంటారు ఎందుకంటే చెప్పినట్టుగా ఈ ట్రావెల్ లో వీడియోస్ రికార్డ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక మూల రూమ్ లోకి వెళ్ళి సౌండ్ లేకుండా రికార్డ్ చేయడం ఈజీ కానీ ట్రావెల్ చేసినప్పుడు శబ్ద అనేది లేని స్పేస్ ని మనం మన దేశంలో కనుక్కోవడం అనేది కొంచెం కష్ట సాధ్యం అనే చెప్పొచ్చు కానీ మొత్తానికి ఈ వార్తలు అయితే మీకు స్పష్టంగానే వినబడుతున్నాయని మేము ఆశిస్తున్నాం మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తలు విశ్లేషణలు విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక గుర్తుపెట్టుకోండి క్రిప్టో ప్రయాణంలో మీ నేస్తాం మీ తెలుగు క్రిప్టో డైలీ